हेलो अंडी अंदर की नमस्कार इरोज वीडियो कोई यूजफुल टिप्स एंड ट्रिक्स वीडियो शेयर चेसनानु अवेंटो मिस उंटे वीडियो ने स्किप एंड वरकु चूसे मोदी टिप्पे मनम वेल्लुलिपायलु तीसुकोच्चिनप्पुडु इलाने पेड़ता उंटामु इला चेयडम वल्ला पाड़ैपोतू उंटाई वेल्लुलिपायलु एक्कुव रोजुलु फ्रेश गा उंडाली अंटे इला वेल्लुलिपायलु लागा पेट्टकुंडा इला ओल्चुकोनि पेट्टुकुन्नट्लयिते एक्कुव रोजुलु फ्रेश गा उंटाई వెల్లుల్లిని ఉల్చుకోకుండా పెట్టినట్లయితే వెల్లుల్లిపాయలకు పుచ్చు అనేది వచ్చేసి వెల్లుల్లి గడ్డ మొత్తం పాడవుతుంది. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే వెల్లుల్లిపాయల పొట్ట అనేది ఈజీగా తీయాలి అంటే ఇలా వెల్లుల్లిని హాఫ్ వరకు కట్ చేసుకొని పొట్టు గనుక తీసేసాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు ఎక్కువ వెల్లుల్లి అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకొని వెల్లుల్లిపాయ పొట్ట అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఎక్కువ వెల్లుల్లిపాయలు ఉన్నప్పుడు పొట్టు తీయాల్సి వచ్చినప్పుడు చేత అనేది నొప్పి వస్తుంది. అలా నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసి తీసారనుకోండి ఎన్ని వెల్లుల్లిపాయలైనా ఈజీగా తీసేయచ్చు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే వెల్లుల్లిపాయల్ని దంచాలి అనుకున్నప్పుడు మన దగ్గర రోల్ అనేది అందుబాటులో లేనప్పుడు చాక్ని రివర్స్లో పెట్టేసి ఇలా వెల్లుల్లిపాయని ప్రెస్ చేసామనుకోండి ఈజీగా స్మాష్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము స్వీట్లలో ఎక్కువగా గార్నిష్ చేయడానికి బాదాంని వాడుతూ ఉంటాము. ఇలా పొట్ట అనేది ఉంటే గార్నిష్ చేయడానికి అంత బాగుండదు. బాదాంది పొట్ట అనేది ఈజీగా రావాలి అంటే కొన్ని వేడి నీళ్ళు అనేది తీసేసుకొని అందులో బాదాం వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత బాదాం పొట్టు కనుక తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బాదాంని బర్ఫీ చేసుకోవడానికి కానీ గార్నిష్ చేసుకోవడానికి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పొట్ట అనేది ఉంటే మనం బర్ఫీ చేసినప్పుడు పొట్ట అనేది ఉంటే అంత బాగుండదు కాబట్టి ఇలా నానబెట్టి తీసారనుకోండి పొట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే పిల్లలకు పొట్టుతో ఉంటే ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు కాబట్టి అలాంటప్పుడు ఇలా వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచారనుకోండి పొట్ట అనేది ఈజీగా వచ్చేస్తుంది. స్వీట్స్ లాంటివి చేసినప్పుడు కూడా గార్నిష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే చేదుగా ఉంటుందని కాకరకాయ కర్రీని ఎక్కువ మంది తినరు. అలా చేదు రాకుండా ఉండాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయలు కట్ చేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చేదు అనేది కొంతవరకు తగ్గిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేయడం వల్ల అందులో ఉన్న చేదు అనేది కొంచెం తగ్గిపోతుంది. ఇలా 15 మినిట్స్ తర్వాత ఈ కాకరకాయల్ని గట్టిగా పిండేసుకోవాలి వాటర్ లాగా వచ్చేస్తుంది. ఇలా పిండేసిన తర్వాత కాకరకాయల్ని కనుక కర్రీ కనుక చేసుకున్నామనుకోండి చేదు అనేది ఉండదు. తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే కుట్టు మిషన్లకి సూదిలో దారం ఎక్కించాలంటే పెద్దవాళ్లకు ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కుట్టు మిషన్లో దారం ఈజీగా ఎక్కించాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎలక్ట్రిక్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇలాంటి వైర్స్ అనేవి ఉంటాయి కదా ఆ వైర్లలో ఇలా ఒక పార్ట్ని తీసేసుకోవాలి. ఇలా కాపర్ ఇది ఉంటుంది కదా అది తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెన్ అనేది తీసేసుకొని పెన్కి ముందు క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్లో ఈ కాపర్ది తీగి ఉంది కదా దాన్ని వీ షేప్లో పెట్టేసుకొని ఈ క్యాప్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మిషన్లో దారం ఎక్కేయడానికి ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ అనేది రెడీ చేసుకుంటున్నాము. ఇలా వీ షేప్లో చేసేసుకొని క్యాప్లో కనుక పెట్టుకున్నట్లయితే వీడియోలో చూపించినట్లుగా వచ్చేస్తుంది. ఈ కింది పార్ట్ని ఇలా పెన్ క్యాప్ పైన పెట్టేసుకొని ఇలా కొనల్ని మడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ కాపర్ తీగ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు పెన్ క్యాప్ అనేది పెట్టేసుకున్నామనుకోండి మనకు మిషన్లో దారం ఎక్కించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ రెడీ అయిపోయింది. ఈ కొనల్ని కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ కొనల్ని కట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిషన్లో సూదిలో ఎక్కించడానికి ఇన్స్ట్రుమెంట్ రెడీ అయింది కదా. మిషన్ సూది రంధ్రంలో పెన్ని పెట్టేసుకున్నాం అనుకోండి ఈ తీగ అనేది సూదిలో నుండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దారాన్ని ఈ వైర్లో నుండి బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు వైర్లో నుండి దారాన్ని తీసామనుకోండి ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు పెన్ని గట్టిగా లాగామనుకోండి ఆ దారం అనేది సూది రంధ్రంలో నుండి బయటకు వచ్చేస్తుంది. పెద్దవాళ్ళకి ఎక్కువగా మిషన్ కుడుతున్నప్పుడు సూదిలో దారం పెట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంకొకరి హెల్ప్ అనేది తీసుకుంటారు. అలాంటప్పుడు ఇలా పెన్తో ఇన్స్ట్రుమెంట్ రెడీ చేసుకొని పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సూదిలో దారాన్ని ఈజీగా ఎక్కించేయచ్చు. తర్వాత టిప్ ఏంటంటే
మనము ఇంట్లో కూరగాయల్ని తురుముకోవడానికి ఇలాంటి గ్రేటర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి ఆ పదును అనేది పోతూ ఉంటుంది, అప్పుడు కూరగాయల్ని సరిగ్గా తురమలేము. అలాంటప్పుడు మట్టి ప్రమిదాలని తీసేసుకొని ఈ గ్రేటర్ పైన ఒక్కసారి ఇలా రబ్ చేయండి. ఇలా రబ్ చేయడం వల్ల గ్రేటర్ అనేది షార్ప్గా అయిపోతుంది, అప్పుడు కూరగాయల్ని ఈజీగా తురుముకోవచ్చు. మట్టి ప్రమిదలనే కాదు, మీ ఇంట్లో ఉన్న మట్టి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని గ్రేటర్ పైన ఒక్కసారి రబ్ చేశారనుకోండి, గ్రేటర్ అనేది షార్ప్గా అయిపోతుంది. అలాగే మనం రోజు వాడే సీజర్స్ అయినా నైఫ్స్ అయినా కానీ పదును అనేది పోతే ఇలా మట్టి ప్రమిదల పైన ఒక్కసారి రబ్ చేయండి, షార్ప్గా వచ్చేస్తాయి.